స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనములను శుభములను తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో ఉన్నటువంటి వాగ్దానమును మన కొరకు చదువుతున్నాను. సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు ఈ దినమంతట్లో మన కొరకు మన కుటుంబాల కొరకు దేవుడు దీవించును గాక. ఇక్కడ మరి ప్రవక్త వెంటి యోవేలు ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు బబులోను చెరలో ఉన్నారు. వారి పొలములను వారి ఇళ్లను వారి దేశమును విడిచిపెట్టి వారు చెరలో ఉన్నట్లుగా కొనుపోబడ్డారు. మరలా దేవుడు వారికి ఒక నిరీక్షణకు ఆధారముగా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను మరలా మిమ్మలను మీ దేశమునకు తీసుకుని వెళ్తాను, మీ ప్రాంతముకు తీసుకుని వెళ్తాను, మీ గృహాలకు తీసుకుని వెళ్తాను. అప్పుడు నేను మీకు మీరు ఈ 70 సంవత్సరములలో ఏ పంటను పోగొట్టుకున్నారు, ఈ 70 సంవత్సరములో మీరు ఎంత నష్టపోయారు, అదంతా మరలా నేను మీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఒకవేళ నీవు కూడా నీ కష్టాయుతం అంతా నష్టమైపోతుందా, నువ్వెంతో కష్టపడి చేసినటువంటి నీ జీతము చిల్లు సంచులో వేసినట్లుగా అయిపోతుందా, అది వ్యర్థమైపోతా ఉందా? అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానమునే మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే 2వ అధ్యాయం అంతా కూడా మనము ఈ అధ్యాయం అంతటిని చదివినప్పుడు మనకేమి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు తిరిగి నా యొద్దకు రండి, నా వైపు చూడండి, నాపై ఆనుకునండి, నన్ను ఆశ్రయించండి, నా దగ్గరికి రండి, నా వైపు తిరగండి, నా వైపు చూడండి. అప్పుడు నేనేం చేస్తానంటే మీరు పోగొట్టుకున్నటువంటి దాని అంతటిని మరలా మీకు ఇస్తాను. మీరు ఇంతవరకు ఎంత నష్టపోయారో, ఎన్ని రీతులుగా నష్టపోయారు, ఎన్ని రీతులుగా మీరు మీ కష్టాయుతంను వ్యర్థం చేసుకున్నారు, మీరు నా వైపు తిరిగినట్లయితే, నా తట్టు తిరిగినట్లయితే, నన్ను హృదయపూర్వకముగా ఆశ్రయించినట్లయితే, యథార్థమైన హృదయముతో నా మార్గములో మీరు నడుచుకున్నట్లయితే, నా యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నేను మీ పోగొట్టుకున్న దానంతటిని మరలా ఇస్తాను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కూడా ఎంతో నష్టపోయాను అనుకుంటున్నావా, ఎంతో పోగొట్టుకుని అనుకుంటున్నావా, ఒక్కసారి ప్రభు తట్టు తిరుగు, ప్రభు దగ్గరకు, ఆయనను ఆశ్రయించు, ఆయన ఎందు పరిపూర్ణముగా విశ్వాసముంచు. నీవు దేనినైతే పోగొట్టుకున్నావో దానంతటిని ప్రభు మరలా నీకు అనుగ్రహిస్తారు. ఈ శ్రేష్టమైన వాగ్దానము మన కొరకు మన కుటుంబాల కొరకు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక.